Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సపోర్ట్ పై పురందేశ్వరికి అక్షింతలు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఖండించారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇస్తే ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి పురందేశ్వరి కనీసం స్పందించలేదని, చంద్రబాబును అరెస్ట్ చేస్తే మాత్రమే అది పాపమన్నట్లుగా ఖండించారని వైసీపీ నేతలు మూకుమ్మడిగా ఆమెపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పడడంలో చంద్రబాబుతో పాటు పురందేశ్వరి కూడా కీలక పాత్ర పోషించారని వైసీపీ నేతలు ఆరోపించారు. పురందేశ్వరి బీజేపీ నేతగా ఉన్నారా లేక టీడీపీ నేతగా ఉన్నారా అని వైసీపీ నేతలు గట్టి విమర్శలే చేశారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో పురందేశ్వరి ఇరుకున పడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు జనసేన, సిపిఐ కూడా మద్దతు ప్రకటించాయి. అయితే బీజేపీ మాత్రం మద్దతు ప్రకటించలేదు. తాము బంద్కు మద్దతు ఇవ్వడం లేదని పురందేశ్వరి ప్రకటన చేశారు. అయితే బీజేపీ టీడీపీ బంద్కు మద్దతు ఇస్తున్నట్లు ఒక లెటర్ వైరల్గా మారింది. ఆ లెటర్పై పురందేశ్వరి సంతకం ఉండడంతో ఆమె స్పందించారు. అది ఫేక్ లెటర్ అని, దాన్ని సృష్టించిన వారిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. తన మరిది చంద్రబాబు అరెస్టును ఖండించిన పురందేశ్వరి టీడీపీ ఇచ్చిన బంద్కు మాత్రం మద్దతు ప్రకటించకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టును ఎవరిని అడిగి ఖండించారంటూ బీజేపీ పెద్దల నుంచి ఆమెకు అక్షింతలు పడినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీలోని కొన్ని వర్గాలు కూడా పురందేశ్వరి బీజేపీ నేతగా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే చంద్రబాబు విషయంలో ఆయనకు మద్దతుగా అత్యుత్సాహం చూపుతున్నారని పేర్కొన్నట్లు టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే యోచన లేదని ఇప్పటికే పలుమార్లు బీజేపీ ప్రకటించింది. అలాంటప్పుడు చంద్రబాబు విషయంలో అంత ఉత్సాహం చూపుతూ ఆయన అరెస్టును ఖండించాల్సిన అవసరం ఏమొచ్చిందని పురందేశ్వరిని బీజేపీ నేతలు నిలదీసినట్లుగా చెబుతున్నారు. తనపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తడంతోనే టీడీపీ రాష్ట్ర బంద్కు పురందేశ్వరి మద్దతు ప్రకటించలేదని చెబుతున్నారు. విమర్శలకు భయపడే ఆమె వెనకంజి వేశారని అంటున్నారు.